ఫ్రిజ్ ఆర్గనైజేషన్ అంటే నేను చూపిస్తాను ఆర్గనైజేషన్ అంటే ఏమీ లేదండి జస్ట్ నా దృష్టిలో అయితే మనం నీట్ గా వస్తువులు నీట్ గా క్లీన్ గా అంటే మురికి అట్లా ఏమీ లేకుండా శుభ్రంగా పెట్టుకోవడం అలాగే మనకి ఏదైనా వస్తువు అనేది కావాలి అనుకున్నప్పుడు అందుబాటులో ఉండాలి అంటే వస్తువులు ఎక్కడ పెట్టామో అనేసి మనకు మనమే ఎక్కడ పెట్టానబ్బా అని మనమే వెతుక్కోకుండా ఏ వస్తువు ఎక్కడ పెట్టానో టక్కున గుర్తు రావాలి ఎప్పుడూ కూడా ఆ వస్తువు అక్కడే ఉంటుంది అని మైండ్ లో ఉండేలాగా ఆర్గనైజేషన్ చేసుకోవడం అనేది నేనైతే అనుకుంటాను సో ఏవేవో కొనేసి పెట్టేసి ఆర్గనైజేషన్ చేయాలి అని నేను అనుకోను జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం నీట్ గా ఎలా చేసుకోవాలి ఏ వస్తువు ఎలా చూసుకోవాలి సో అదే నా దృష్టిలో ఆర్గనైజేషన్ సో ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు సో నేను ఎలా సర్దుకున్నాను అనేది మీకు ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో ప్లీజ్ మీకేమైనా తెలిసి ఉంటే నా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో అందరూ ఒక్కొక్కలాగా కొంతమందికి అన్ని టిప్స్ తెలిసి నీట్ గా అనేది చేసుకుంటూ ఉంటారు కదా సో ప్లీజ్ నాకు కూడా మీకేమైనా తెలిస్తే షేర్ చేయండి సో ఇక లేట్ చేయడం ఎందుకు వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం సో ఫ్రిడ్జ్ అయితే ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి జస్ట్ సింపుల్ గా ఉంటుంది డెకరేషన్ కానీ అట్లా ఏమీ ఉండదు జస్ట్ ఇంతే सो फ्लवर्स अने त्री फ्लवर्स फ्लवर्स अने वाई अंत इदे नार्मल वर्लपूल कंपनी अंत मेमकू कलर उ मल्ल इंको कलर अंत ब्लू कलर मीद फ्लवर्स एवं उन्यो अभी वैट कलर्स उन्यानी सो इदे मन एला रफ् यूज मरकल पड़क उ कदा इनके पड़ना अभी कुछ कंपा उ कलर अनेकना सो इदे कंपनी इधी इदे 182 लीटर्स अंडी सो 10 इयर्स वारंटी अने सो मेमईते इधी 3 ఇయర్స్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాము మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్నాము సో 3 ఇయర్స్ నుంచి కూడా మంచిగా వర్క్ చేస్తుంది కూలింగ్ తక్కువ రావడం కానీ అట్లాంటిది ఏమీ లేదు మంచిగా అనేది వర్క్ చేస్తూ ఉంది సో ఇప్పుడు లోపలికి వెళ్లి ఎలా ఉందో చూద్దాం ముందైతే పైన ఒకసారి చూపిస్తానండి సో పైన ఏమీ లేదు జస్ట్ బాబుకి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ బాక్స్ లో ఉంటాయి ఆ డిబ్బీలో అది స్టెప్లైజర్ సో మనకు కరెంట్ అనేది సేవ్ అవుతుంది కదా ఫ్రిడ్జ్ యూస్ చేసేటప్పుడు ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆల్వేస్ ఆన్ లో ఉంటుంది కాబట్టి స్టెప్లైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్ సో ఇది వచ్చేసి చాక్లెట్స్ వెనక వచ్చేసి అటుకులు ఉంటాయి అంటే స్నాక్ లాంటి తినడానికి లేదంటే దోశ పిండిలో అది వేసుకోవడానికి అని యూస్ చేస్తాను సో ఇప్పుడు ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దామండి సో లోపలైతే ఇలానే ఉంటుంది ఇప్పుడు జస్ట్ మీకు ఈ ఈ డోర్ ఉంటుంది కదా ఈ డోర్ కి సంబంధించిన ర్యాక్స్ ఏవైతే ఉన్నాయి అవి చూపిస్తాను సో ర్యాక్స్ వచ్చేసి మొత్తంగా మాకు 4 ర్యాక్స్ అనేవి ఇచ్చారండి సో ఇలా 4 ర్యాక్స్ అనేవి ఇచ్చారు సో ఒక్కొక్క ర్యాక్ లో ఒకలా సర్దుకుంటూ ఉన్నాను సో ఆర్గనైజేషన్ అంటే ఏమీ లేదు ముందు చెప్పినట్లుగా జస్ట్ మనకు అందుబాటులో ఉండేలా పెట్టుకుంటానండి అంతే సో ఇవి వచ్చేసి సబ్జా గింజలండి అంటే మనకు వేడి చేసినప్పుడు అది వేసుకొని తాగడానికి ఉంటుంది కదా అనేసి ఇక్కడ సబ్జా గింజలు అనేవి పెట్టాను ఫస్ట్ ర్యాక్ లో ఇది వచ్చేసి ఎగ్స్ ట్రే ప్రెజెంట్ అయితే ఒక్క ఎగ్ ఉంది అంతే ఇది వచ్చేసి మెహందీ అండి అలానే పెట్టేశాను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దగ్గర పెట్టాను పెట్టుకోవడానికి టైం లేదు అసలు సో ఇది వచ్చేసి జాము ఫ్రూట్ జాము మన బ్రెడ్ లో అది వేసుకొని తినడానికి ఉంటుంది కదా అనేసి పెట్టాను ఇది వచ్చేసి ఇది మామూలుగా మనకు పాపిడి డబ్బాలు ఉంటాయి కదా సో ఆ డబ్బా అండి ఇది సో నేనైతే ఎక్కువ పాపిడి డబ్బాలు అనేవి వస్తూ ఉంటాయి కదా అవి ఇష్టంగా తింటూ ఉంటాను సో అవి తినిన తర్వాత వేస్ట్ చేయకుండా ఇట్లా ఏవొకటి స్టోరేజెస్ పెడుతూ ఉంటాను మళ్ళీ ఇక వేరే కొత్త డబ్బాలు వచ్చినప్పుడు ఇవి పడేసి మళ్ళీ అవి యూస్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ పడేను ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు కూడా మన ఫుడ్ అది దీంట్లో పెట్టుకొని వెళ్ళి తినేసి ట్రైన్ లో కానీ బస్సులో కానీ పడేస్తూ ఉంటాం మామూలుగా విస్తర్ లో పెట్టుకున్న స్టీల్ బాక్స్ లో పెట్టుకున్న మళ్ళీ అవి స్టీల్ బాక్స్ రిటర్న్ తెచ్చుకోవాలి విస్తర్లు అయితే మళ్ళీ అవి ఒలికిపోతాయి కదా అని అలా ఒకసారి వన్స్ యూజ్ చేయడానికి అలా పెడుతూ ఉంటాం మేము అటు ఇటు ఊర్లు వెళ్తూ ఉంటాం కదా సో ఇది వచ్చేసి దీని లోపల ఏముందంటే ఫుడ్ కలర్ ఉంది రెడ్ కలర్ ఇది వచ్చేసి యాపిల్ ఎసెన్స్ అండి కేక్స్ అది వేసుకోవడానికి లోపల ఒక రెండు ఒక్క పొడులు అనేవి ఉన్నాయి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అని ఎప్పుడైనా మౌత్ ఫ్రెషర్ గా తినడానికి అనేసి ఇది ర్యాక్ గురించి సో ఇది వచ్చేసి నార్మల్ గా అయితే మెడిసిన్ ర్యాక్ ఇది బట్ దీంట్లో నేను గ్లూకోజ్ అనేది పెట్టానండి గ్లూకోజ్ బయట పెడితే కొంచెం గడ్డ కట్టేయడం అట్లా జరుగుతుంది సో అందుకని దీంట్లో గ్లూకోజ్ అనేది పెట్టాను ఇది తీయడానికి కొంచెం కష్టము టైట్ గా ఉంటుంది సో ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఫ్లవర్స్ అవి ఉన్నప్పుడు కూడా నేను దీంట్లోనే పెడతానండి దీంట్లో పెట్టడం వల్ల ఇది టైట్ గా ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అంతా రాదు లైక్ మల్లెపూలు కానీ జాజులు కానీ పెట్టామంటే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది కదా బట్ దీంట్లో పెట్టి చూడండి మీకు స్మెల్ చాలా వరకు తగ్గిపోతుంది దీంట్లో పెట్టడానికి ట్రై చేయండి ఈసారి నుంచి సో ఇది ఇక సెకండ్ ర్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో వాటర్ బాటిల్స్ అనేవి మీకు ఎక్కడ కనిపించు బికాజ్ వాటర్ బాటిల్స్ మేము తాగము నార్మల్ వాటర్ తాగుతాము లేదంటే కొంచెం గోరువెచ్చని వాటర్ అలా తాగుతూ ఉంటాము సో ఇది వచ్చేసి స్ప్రైట్ బాటిల్ అండి సో మా హస్బెండ్ తెచ్చుకుంటూ ఉంటారు తాగుతూ ఉంటారు సో ఇది స్ప్రైట్ బాటిల్ ఒకటి ఉంది ఓపెన్ కూడా చేయలేదు
सो इवे ज्यूसेस सो ऐपल ज्यूस अंटे बाबू तागत उठाड़ सो इवी रिलायंस लो आफर उंदी सो इदी नेनैते जामकाय ज्यूस उंटुंदी कदा अदि इष्टंगा तागुतानु सो इवी ज्यूसेस बॉटिल्स सो इक्कड वच्चेसी लाइन डेट्स अंडी डेट्स इला पेट्टानु अंटे फ्रेश गा उंटाय कदा बयट पेडिते पुरुगु पडुतुंदी अनेसी सो ई लाइन डेट्स सो इदेदो आफर उंदनि तीसुकोच्चारु डेट तीसि चूपिस्तानु सो इदी इदोच्चेसी इदि कूडा సమేదో ఒక పీచ్ మిఠాయి డబ్బానే అనుకుంటా అండి లేదంటే స్ప్రౌట్స్ డబ్బా అనుకుంటా సో దీని లోపల వచ్చి ఏమున్నాయంటే ఒకటి ఇది కేక్ బేక్ చేసుకుంటాం కదా బేకింగ్ సోడా సో బేకింగ్ పౌడర్ ఆ బేకింగ్ పౌడర్ ప్యాకెట్ ఒకటి దీంట్లో పెట్టాను తర్వాత అదే కేక్ కి సంబంధించిందే చాక్లెట్ పౌడర్ ఒకటి పెట్టాను కనిపిస్తుంది కదా బ్లూ కలర్ ది చాక్లెట్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ కొంచెం మిగిలి ఉంటే అలా ట్యాగ్ చేసి గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసి ఈ బాక్స్ లో పెట్టేసాను అంటే సగం సగం యూస్ చేసిన ఫ్రిజ్ లో ఓపెన్ గా పెట్టేస్తే ఫ్రిజ్ అంతా స్మెల్ వస్తుంది కదా సో అందుకోసం ఇట్లా ఒక బాక్స్ లో పెట్టి పెట్టేసానండి తర్వాత కిందకి వస్తే ఈ వచ్చేసి మునక్కాడలు సో మునక్కాడలు మనం ఫ్రిజ్ లో పెట్టలేము అవి కొంచెం పొడవుగా ఉంటాయి కట్ చేస్తే ఏదోలా అయిపోతూ ఉంటాయని తేగానే పైన ఇలా చేసి క్లీన్ చేసి పెట్టేస్తాను సో ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము 2 టైమ్స్ కట్లా యూస్ చేసుకోవచ్చు కదా అనేసి సాంబార్ లో ఒకసారి జస్ట్ లైక్ మునక్కాడ కర్రీ ఒకసారి చేసుకోవచ్చు అట్లా పెట్టుకుంటాను ఎప్పుడైనా అంతే ఇది ధనియా పౌడర్ అండి సో ఇక్కడ రసం పౌడర్ కూడా ఉండాలి ప్రెజెంట్ అయితే అయిపోయింది ఇది ధనియాల పౌడర్ హోమ్ మేడ్ గా చేసుకుందే ఇది వచ్చేసి హోమ్ మేడ్ అల్లం పేస్ట్ ఇది ఆవు నెయ్యి అండి హెరిటేజ్ వాళ్ళది దీపం పెట్టుకునేటప్పుడు అట్లా యూస్ చేస్తాను స్వీట్స్ కి అట్లా కూడా యూస్ చేసుకుంటా ఉంటాను సో తర్వాత ఇది టమాటా సాస్ ఇది వచ్చేసి బాదం మిల్క్ పౌడర్ బాదం పాలు చేసుకుంటాం కదా ఇంట్లో అట్లాంటప్పుడు యూస్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలండి ఇట్లాంటి డ్రింక్స్ అవి కొంచెం బాగా కూల్ గా ఉంటుంది కదా బెంగళూరులో మళ్ళీ అవి తీసుకుంటే కోల్డ్ చేస్తుంది చూసుకొని తీసుకోవాలి సో అందుకే అలా స్టోర్ గా ఉంది సో ఇక్కడ వచ్చేసి ఇది ఇలాచీ పౌడర్ ఈ సెక్షన్ ఏంటో చెప్తాను సో ఇది ఇలాచీ పౌడర్ అండి సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూరము బాదము దీంట్లో వేసి పెడతాను ఈ డబ్బాల్లోనే ఎందుకు అంటే ఫ్రెష్ గా ఉంటాయి కదా బయట పెడితే కొంచెం ఇదైపోతాయనేసి కొన్ని డైలీ వేర్ కి యూస్ చేసుకునే అంటే డైలీ నాన్ పెట్టుకొని అట్లా తీసుకున్నప్పుడు వేరే డబ్బాలో పెట్టుకొని కిచెన్ లో పెట్టేసుకుంటాను గుర్తుగా ఉంటుంది కదా అనేసి టపాని మనం కిచెన్ లో పని చేసుకునేటప్పుడు నాన్ పెట్టేస్తాం ఇక్కడ ఉంటే మర్చిపోతాం అనేసి ఇవి ఎక్స్ట్రా ఉన్నవి సో ఇది వచ్చేసి ఇంకొక డబ్బా దీంట్లో ఏమున్నాయంటే జీడిపప్పు ఉంది జీడిపప్పు కొన్ని బాదం పొలుకులు వేసాను దీని లోపల ఇంకొక డబ్బా ఉంది అది కిస్మిస్ అండి కిస్మిస్ కూడా వీటిలో కలిపేస్తే కిస్మిస్ లో కొంచెం తేమ ఉంటుంది కదా ఆ తేమ వచ్చినప్పుడు ఇవి కూడా పాడైపోతాయని కిస్మిస్ సెపరేట్ గా ఒక డబ్బాలో పెట్టి దాంట్లోనే పెట్టాను లైక్ స్వీట్ చేయాలన్నప్పుడు ప్రసాదం చేయాలన్నప్పుడు టపటప ఈ రెండు డబ్బాలు తీసుకెళ్తే సరిపోతుంది నాకు సో ఇది వచ్చేసి బిర్యానీకి సంబంధించినవి ఉంటాయి కదా ఆకులు మామూలుగా మరాఠీ మొగ్గ అవన్నీ కూడా ఈ బాక్స్ లో పెట్టి ఇలా పెట్టేశాను బిర్యానీ అంటే ఎప్పుడో రేర్ గా చేసుకుంటాం కదా సో కలర్ చేంజ్ అయిపోతాయి కదా బయట ఉంచితే అనేసి ఇలా పెట్టి ఇలా బాక్స్ లో పెట్టేశాను సో ఇవంతా మీకు రేర్ గా చేసే ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ సో సెట్ చేశాను ఓకే ఇది ఓవరాల్ గా ర్యాక్ లుక్ అయితే ఇదేనండి సో ఇలానే ఉంటుంది సో నాకు తెలిసినట్టు నేను సర్దుకున్నాను సో మీకేమైనా తెలిస్తే ఐడియా ఉంటే నాకు షేర్ చేయండి సో ఇలా ఉంటుంది అంతే ఇంకా ఇట్లా డీప్ లోకి వస్తే డీప్ ఫ్రిజర్ లో ఏముంటాయంటే ఇది వచ్చేసి నార్మల్ గా డ్రై ఫిష్ ఉంటాయి కదా ఎండు చేపలు ఎండు రొయ్యలు అవి ఉంటాయండి ఈ బాక్స్ లో మాకు ఇక్కడ దొరకవు ఎండు చేపలు అనేవి చాలా రేర్ అండి ఎక్కడో ఈ మధ్య కనిపించాయని మా హస్బెండ్ తీసుకొచ్చారు సరే అని చెప్పేసి ఇక్కడ డబ్బాలో పెట్టి పెట్టేశాను డీప్ లో ప్రస్తుతం అయితే మేము యూస్ చెయ్యము ఇప్పుడు సో కొద్ది రోజులు ఉంటాయి కదా అని డీప్ లో పెట్టాను సో ఇది వచ్చేసి మీగడ పాల ప్యాకెట్ తోడు పెట్టినప్పుడు వచ్చే మీగడ సో ఫేస్ కి ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి అట్లా యూజ్ అవుతుందని పెట్టాను అంటే నెయ్యి కూడా వస్తుంది బట్ నేనైతే ట్రై చేయలేదు ఇప్పటి వరకు అలా బాక్స్ లో పెట్టాను ఈ మధ్య ఆ మిల్క్ తీసుకోవడం స్టార్ట్ చేశాము ఇక్కడ మోస్ట్లీ ఆవు పాలే దొరుకుతాయండి బట్ ఈ మధ్య ఏదో యాప్ లో మా హస్బెండ్ బుక్ చేస్తూ ఉన్నారు గేదె పాలు అనేవి సో అవి ఈ మధ్య కలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ డీప్ ఫ్రిజ్ కింద ఉన్న ర్యాక్ లో నార్మల్ గా అయితే ఇక్కడ ఏం పెట్టము పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెటే ఉంటుంది ప్రజెంట్ వచ్చేసి స్వీట్ కార్న్స్ ఉన్నాయి ఇట్లా ర్యాప్ చేసి తేగానే పై ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి ఇట్లా కవర్ లో పెట్టి రబ్బర్ వేసి పెట్టేశాను చేసుకున్నప్పుడు ఉంటుంది కదా అనేసి సో ఇదేనండి పాల ప్యాకెట్ ఇది వచ్చేసి కంట్రీ డిలైట్ అని యాప్ లో బుక్ చేస్తూ ఉన్నారు మా హస్బెండ్ ఇది గేదె పాలు ఇక్కడ ఆవు పాలే ఉంటాయి సో బాబుకి అది పట్టించడానికి బాగుంటుంది బాగున్నాయి కూడా ఇవి సో అందుకని ఈ మధ్య ఇవి బుక్ చేసుకుంటూ ఉన్నాము సో ఇంటికే మనకు తెచ్చిస్తూ ఉంటారు సో అది
సో తన ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, పొద్దున్నే పాలు రావడం కష్టమైపోతుంది, అయిపోతున్నాయి వెళ్ళేసరికి, ఈ లాక్డౌన్ అది ఇది అయ్యేసరికి ప్యాకెట్స్ ఉండట్లేదని బుక్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి టమోటాలు వేసానండి. సో టమోటాలు బయట పెడితే బాగుంటాయని అంటారు కానీ, బట్ నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఇక్కడ చల్లగా ఉంటుందండి, సో దానివల్ల అది కాక ఇక్కడ మాకు కొంచెం చల్లగా ఉండడం వల్ల బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి బెంగళూరులో ఆల్మోస్ట్, సో వాటి వల్ల ఇబ్బంది పడతా ఉంటాము. సో అందుకే బయట పెట్టను ఏ వస్తువులు కూడా. సో టమోటాలకి ఇదొచ్చేసి నార్మల్గా మనకు 3 స్టెప్స్ స్టాండ్ ఉంటుంది కదా, ఆనియన్స్ అవన్నీ వేసుకుంటాము. సో అది అది కిచెన్లో పెట్టాను. ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంది కిందది పెద్ద, నేను యూజ్ చేయట్లేదు. సో దాంట్లో టమోటాలు వేసి పెట్టేశాను. సో ఒక టిష్యూ కానీ పేపర్ కానీ అట్లా వేస్తే మన డస్ట్ ఉన్న ఇది వరకు తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఈ మ్యాట్స్ అనేవి యూజ్ చేస్తానండి నేను. సో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు మేము ఈ మ్యాట్స్ అనేది స్టార్ట్ చేశాము. 3 ఇయర్స్ నుంచి కూడా ఇవే మ్యాట్స్ యూజ్ చేస్తున్నాను. బట్ మంచిగా మ్యాట్స్ అనేవి ఉన్నాయండి, నేను బయటే లోకల్ బాగున్నాయి. సో ఇటువైపు ప్యారెట్ సమయం ఉంటాయి, ఇటువైపు నార్మల్ కాఫీ కప్. సో మార్చి మార్చి వేస్తూ ఉంటాను క్లీన్ చేసేసి. సో వీటి వల్ల మనకు ఫ్రిడ్జ్ అనేది అస్సలు డస్ట్ పట్టడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. సో ఇవి క్లీన్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది ఫ్రిడ్జ్ ర్యాక్స్ అనేవి క్లీన్ చేయడం. సో ఇది ఇక్కడ వచ్చేసి ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ పాపిడి డబ్బాలే కనిపిస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్లో. సో ఇది అల్లం అండి. సో ఇవి ఫ్రెష్గా తీసుకొచ్చిన అల్లం ఇలా పెట్టాను. సో అంతకుముందు స్టోర్గా ఉన్న అల్లం వచ్చేసి దీంట్లో వేసేసాను. ఇది వచ్చేసి కరివేపాకు, కొంచెం పచ్చిమిరకాయలు ఉంటే దీంట్లో వేసి పెట్టాను, అంటే ముందు ఈ బాక్స్ యూజ్ చేద్దాము అనేసి. సో అంతకు ముందు తెచ్చిన అల్లం అయితే ఇక్కడ ఉంది, అంటే లైక్ ఉప్మా కానీ అట్లా చేసినప్పుడు ఈ బాక్స్ ఒక్కటి తీసుకెళ్తే నాకు సరిపోతుంది వంటగదిలోకి. ఆ బాక్స్ ఒక 2 టమోటాలు అట్లా తీసుకుని వెళ్ళిపోయి బయట పెట్టేస్తాను ఒక 1/2 అవర్ ముందు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అప్పుడు బయట పెడతాను, కొంచెం టైం అయ్యాక వంట చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కింద ర్యాక్లో ఫ్రూట్స్ ఉంటాయి. సో వీటిలో ఈ బాస్కెట్స్ అనేవి ఉన్నాయి. సో ఇంకా మనం ఎలాగో ఇట్లా యూజ్ చేసుకుందాం అనేసి ఫ్రూట్స్ అనేవి దీంట్లో పెట్టానండి. ఈ బాస్కెట్లో వచ్చేసి స్నాక్స్ ఉంటాయి. ఇవి రాగి బిస్కెట్స్ బాబు కోసము, ఇవి చక్రాలండి. సో ఇవైతే స్వీట్స్ మా కోసము, బిస్కెట్స్ చక్రాలు అనేవి బాబు తింటాడు. సో ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ ఫ్రూట్స్ అయినా తినేటప్పుడు ఏంటంటే కొంచెం ఒక కొంచెం ముందు పెట్టేసుకొని కూలింగ్ అది తగ్గిన తర్వాత వాష్ చేసి పెట్టేస్తే కూలింగ్ తగ్గిపోతుంది, అప్పుడు తింటాము. సో అంటే తినాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఒకేసారి ఇవన్నీ బయట పెడితే ఇదే పోతాయి కదా, ఒక 2-3 బయట పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2 డేస్ కాలం ఉంటే మళ్ళీ ఇవి తీసుకుని పెట్టుకోవచ్చు. సో ఈ ర్యాక్లు అయితే ఇలా ఉంటుందండి. ఇంకా కిందకు వచ్చేస్తే సో ఇది వచ్చేసి ఇది నిమ్మకాయలండి. సో నిమ్మకాయలు అల్లము అనేది ఇక్కడ పెట్టాను ఒక బాక్స్లో వేసేసి. కొంచెం అల్లం దాంట్లో సరిపోలేదు స్పేస్, అందుకని దీంట్లో పెట్టి పెట్టాను. సో నార్మల్గా ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలితే ఇక్కడ పెడతాను. సో లైక్ మార్నింగ్ అయితే ఇక్కడ ఉన్నింది ఎక్స్ట్రా పిండి అనేది ఉన్నింది, అందుకని సరి దీని మీద పెట్టేసి ఇక్కడ ఇక్కడ అది ఉన్నింది. సో అది యూజ్ చేసేసాము ఆ గిన్నె అనేది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం స్పేస్ ఉంచుకుంటాను ఏమైనా మిగిలిన ఇడ్లీ పిండి కానీ చట్నీస్ కానీ ఏమైనా మిగులుతాయి కదా, సో అట్లాంటివి ఏమైనా మిగిలితే సడన్గా ఈ స్పేస్లో అనేది పెట్టేస్తూ ఉంటాను. అందుకని ఈ ర్యాక్ ఎప్పుడు కూడా కొంచెం ప్లేస్ ఉంచుకుంటాను. సో ఇక్కడ ఇది వచ్చేసి నార్మల్గా వెజిటేబుల్స్ పెట్టుకుంటాం కదా అది, ఇది వచ్చేసి పుదీనా అండి. సో పుదీనా ఒలి చేసి ఇట్లా ఒక కవర్లో పెట్టి ఒక పేపర్ చుట్టి ఇట్లా క్లాత్ బ్యాగ్లో పెట్టేసాను. నార్మల్గా ఇక్కడ ఎక్కడ పెట్టినా పుదీనా ఎక్కువ కూలింగ్ వల్ల పాచిపోతుంది, సో అందుకని ఇక్కడే వేసేసాను దాన్ని కూడా. సో ఇక్కడ వచ్చేసి ఇంకేముంటాయి, నార్మల్గా వెజిటేబుల్సే కదా, బీరకాయలు కానీ దొండకాయలు అవి ఉన్నాయి. ఇక్కడ ఇవి వచ్చేసి ఎండుమిర్చి చింతపండు ప్యాకెట్, ఎండుమిర్చి ప్యాకెట్ ఇక్కడ పెట్టుకుంటానండి. బికాజ్ ఎక్స్ట్రా ఏమైనా వస్తూ ఉంటాయి కదా, ఎక్స్ట్రా వచ్చినప్పుడు యూజ్ చేసేవి బయట పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు డబల్ 2 ప్యాకెట్స్ అలాగ తీసుకొస్తాం ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడు, అట్లాంటి ఏంటంటే బయట పెడితే అవి నల్లగా అయిపోవడం అట్లా జరుగుతుంది. మిరపకాయలు కూడా పైకి బాగానే ఉంటున్నాయి కానీ లోపల బ్లాక్గా అయిపోతూ ఉన్నాయండి. సో అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఒక డబ్బాలో పెట్టి. చింతపండు కూడా ఎక్స్ట్రా ప్యాకెట్ ఉంది, అది పెట్టేస్తాను. సో ఇలా పెట్టేసుకుని ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి పెట్టేసుకుంటానండి. సో ఇక ఆకుకూరలు అట్లాంటివి తెస్తే ఫ్రిడ్జ్లో పెట్టను, అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అనేది చేసేసుకుంటూ ఉంటాము. ఆకుకూరలు అనేవి తెచ్చుకోవడం చేసుకోవడం అంతే. సో ఈ ర్యాక్స్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి. సో చాలామంది స్మెల్ పోవడానికి బేకింగ్ సోడా అట్లాంటివి అవి ఇవి పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు, పెట్టాను నేను. బట్ ఏం పెట్టినా మనకు స్మెల్ అనేది పోదండి. మీరు ఏం చేస్తారంటే వన్స్ ఫ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు వీక్లీ వన్స్ వెజిటేబుల్స్ అవి అయిపోతాయి. సో అయిపోయినప్పుడు మళ్ళీ మనం వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం సర్దుకునేటప్పుడు, అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ అంతా ఒకసారి ఆఫ్ చేసి క్లీన్ చేసి ఒక 1/2 అవర్ అట్లా వదిలేసేయండి, స్మెల్ అంతా పోతుంది. సో మళ్ళీ ఫ్రెష్గా వెజిటేబుల్స్ పెట్టి ఫ్రిడ్జ్ ఆన్ చేసుకుంటే ఆ స్మెల్ నీట్గా పోయి నెక్స్ట్ టైంకి ఫ్రెష్గా అనేది ఉంటుందండి. సో నేనైతే అలాగే చేస్తాను, ఒక 1/2 అవర్ వదిలేస్తాను మళ్ళీ వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చినప్పుడు, అవి సర్దేలోపు ఫ్రిడ్జ్ ఆఫేసి పెట్టేస్తాను ఓపెన్ చేసేసి.
मन को फ्रिज कोस्तर कदा आनियंस अभी वेसा सो आनियंस वेयन आ रैक लो सो नार्मल ऐसी स्वीट पोटाटोस उठाई कदा अभी पेटे दींट नार्मल ऐसी वेसे पेपर अभी वेसी बट मध्य बाबू इधड़क अंत सो तसे दींटी विसरे अट्ला वस्तु इकड़ वेय पनस्ना सो अंदकनी इवच्चे नार्मल ऐ चाम दुंपल अभी स्वीट पोटाटोस सो अवैसे रैक पड़ता है आनियन अने नार्मल नार्मल ऐ किचन पेटेकू उ आनियन अने सो इदी फ्रिज टूर गुरी सो కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా టిప్స్ కనుక తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను సర్దుకున్నాను సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని సపోర్టివ్ అని చెప్పండి బై